పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనం వి రామరాజు రాసిన కోడి ఖరీదు అనే కథను విందాం. ఒక గ్రామంలో పేరయ్య అనే కుమ్మరి ఉండేవాడు. ఒక ఏడు సంక్రాంతి వచ్చింది. పేరయ్యను అతని భార్య కోడిని కొనుక్కురమ్మని అడిగింది. ఆ గ్రామంలోని పెద్ద భూస్వామి అయిన కోటయ్య వద్దకు వెళ్ళి పేరయ్య తనకు ఒక కోడిని అమ్మవలసినదిగా అతన్ని అడిగాడు. కోటయ్య పేరయ్యకు ఒక కోడి పెట్టని ఇచ్చి, చేతిలో ఇప్పుడు డబ్బు లేకపోతే తర్వాతనే ఇవ్వు, లెక్క రాయించి ఉంచుతాను అన్నాడు. పేరయ్యకు ఈ మాత్రం ఆదరం చూపించిన వారెవరూ లేరు. అందుచేత అతను కోటయ్య దయాధర్మాలను చాలాసేపు మెచ్చుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు పేరయ్య అతని భార్య కోడిని వండుకొని తిన్నారు. కొంతకాలం గడిచాక పేరయ్య భూస్వామికి కోడి బాపతు సొమ్ము ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు నేను పని మీద ఉన్నాను, ఆ లెక్క చూడాలంటే చాలాసేపు పడుతుంది, తర్వాత కనపడు అన్నాడు కోటయ్య. కోడి ఖరీదు పుచ్చుకోవడానికి లెక్క చూసేదేముందండి, ఎంత ఇయ్యమంటారో చెప్పండి, ఇచ్చి నా దారిన నేను పోతాను అన్నాడు పేరయ్య. అబ్బో, దానికి చాలా పెద్ద లెక్క ఉంది అని కోటయ్య పేరయ్యను పంపేశాడు. పేరయ్య కోటయ్య చుట్టూ 4-5 సార్లు తిరిగినాక కోటయ్య కాగితము కలము తీసుకుని గంటసేపు ఏవేవో లెక్కలు వేసి చివరకు నీ కోడి బాపతి లెక్కంతా కలిపి 250 రూపాయల చిల్లర అయింది, చిల్లరదేమిలే 250 ఇచ్చేయి, నీ పద్దు కొట్టేస్తాను అన్నాడు. తాను తిన్న కోడి ఖరీదు 250 రూపాయలను వినగానే కొంతసేపు పేరయ్యకు నోట మాట రాలేదు. ఒక్క కోడి ఖరీదు 250 రూపాయలా? ఎక్కడా వినను కూడా లేదే, అదేమన్నా బంగారపు కూడా అని అతను కోటయ్యను అడిగాడు. లెక్కల్లో తభావతు ఏమీ లేదు, కావలిస్తే నీ ఇష్టం వచ్చిన వాళ్ళ చేత లెక్క వేయించుకో, నువ్వు తీసుకున్న కోడి పెట్ట ఇప్పటికి ఎన్ని గుడ్లు పెట్టేది, వాటన్నింటి ధర చెల్లించాల్సిందే అన్నాడు కోటయ్య. పేరయ్య ఆశ్చర్యం పదింతలయింది. ఈ సంగతి ఏమిటో ఏ మున్సిపు గారినన్నా అడిగి తెలుసుకోకుండా నేనొక్క దమ్మిడి కూడా ఇవ్వను అన్నాడు పేరయ్య. మహారాజుగా అడుగు, నేనేమన్నా కాదన్నానా అన్నాడు కోటయ్య. మునసబు తనకు అనుకూలంగానే తీర్పు చెప్తాడని కోటయ్యకు తెలుసు. ఇద్దరూ కలిసి మునసబు దగ్గరికి వెళ్ళారు. కోటయ్య మునసబుతో, మునసబు గారు, ఈ పేరయ్య మొన్న సంక్రాంతికి కాక ఆ కిందటి సంక్రాంతికి నా దగ్గర కోడి పెట్ట కొన్నాడు, దాని పాపత్తు సొమ్ము ఇస్తాను అంటున్నాడు. ఆ కోడి ఇప్పటికి ఎన్ని గుడ్లు పెట్టుంటుందో, వాటిలో ఎన్ని పిల్లలై మళ్ళీ అవి పిల్లలై పెరిగి గుడ్లు పెట్టేవో అంతా లెక్క చూసి 250 రూపాయలు అయింది అన్నాను. ఇదిగో లెక్క, మీరు కూడా చూసి దీనిలో తేడా ఏమన్నా ఉందేమో చెప్పండి, అతని సొమ్ము అన్యాయంగా నేను ఎందుకు తింటాను అన్నాడు. మునసబు ముక్కి మూలిగి లెక్క పైనుంచి కిందకు చూసి, ఏం పేరయ్యా, లెక్కలో తప్పేమీ లేదే అన్నాడు. నేనప్పుడే చెప్పాను, పేరయ్యకు నా మాటలు నమ్మకం లేక మీ దాకా తీసుకువచ్చాడు, చదువులేని వాడు లెక్కాడొక్క తెలీదు అన్నాడు కోటయ్య. పేరయ్య హతాశుడయ్యాడు. అతను మున్సిపల్ గారి వద్ద నుంచి సెలవు తీసుకుని దిగులుగా ఇంటికి పోతుండగా కరణం గారు ఎదురుపడి, ఏం పేరయ్యా చాలా విచారంగా ఉన్నావు, ఏం జరిగిందేం అన్నాడు. పేరయ్య కరణంతో జరిగిన సంగతంతా చెప్పాడు. మునసబు నిన్ను ముంచాడు, మరి నేను చెప్పినట్లు చేస్తావా? కోటయ్య దగ్గరకు వెళ్ళి రేపు రచ్చబండ దగ్గర ఈ విషయం పరిష్కారం చేసుకునేందుకు ఒప్పుకోమను, నీ తరఫున నేను సాక్ష్యం చెప్తానని ఆయనతో చెప్పు అన్నాడు కరణం. పేరయ్య కోటయ్య దగ్గరకు వెళ్ళి ఆ మాటే అన్నాడు. మళ్ళీ రచ్చబండ తీర్పు ఏమిటి, మునసబు గారు చెప్పారు కదా అన్నాడు కోటయ్య. నాకు మీ ఇద్దరి లెక్క అర్థం కాలేదు, రచ్చబండ దగ్గర 4 ఏం చెప్తే అలాగే చేస్తాను, కరణం గారు నా వైపు సాక్ష్యం చెప్తాను అన్నారు. కరణం గారంటే మీకు భయం లేదుగా అన్నాడు పేరయ్య. నాకేం భయం అంటూ కోటయ్య రచ్చబండ తీర్పుకు సమ్మతించాడు. మర్నాడు సాయంకాలం రచ్చబండ దగ్గర అందరూ కూడారు, కానీ కరణం గారు జాడ లేదు. కరణం కూడా తనను మోసం చేశాడని పేరయ్య అనుమానించసాగాడు. అందరూ పేరయ్యను చూసి నవ్వుతుండగా చీకటి పడే వేళకు కరణం గారు రానే వచ్చారు. నేను రావడం కాస్త ఆలస్యమైనట్లుంది, మరేం లేదు, కూలివాళ్ళు ఇవాళ నారుమడి పోసి తీరాలంటే ఒక 10 విత్తనాలు మంగళాల్లో అప్పటికప్పుడు వేయించవలసి వచ్చింది,
ఆ పని పూర్తి చేసి వస్తున్నా అన్నాడు కరణం. నారుమడి చల్లే విత్తనాలు వేయించడం ఏమిటి కరణం గారు? వేయించిన విత్తనాలు మొలకెత్తుతాయా అన్నాడు మునసబు వెటకారంగా. పేరయ్య తిన్న కోడి పిల్లల్ని పెట్టగాలేంది, ఈ వేయించిన విత్తనాలు మొలకెత్తవా అని అనుకున్నాను అన్నాడు కరణం. అందరూ నవ్వారు. మునసబు చీకట్లోకి జారుకున్నాడు. కోటయ్య పేరయ్యను కోడి ఖరీదు మళ్ళీ అడిగిన పాపాన పోలేదు.